फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नीन मीदरनी इपड़े ईवनिंग अच्छे रेडी अ अला कैसे बैठक की वेतना एक्की अंत टाइलर षाप की अट्ठे सो सारीस उन्नाई सो अकेशन कदा दिन कोसम कुटा वेतना अलाने पाप की बैंगल्स गट ले अला बैंगल षाप मैक्सीम ज्युवेल गट कोवासको बैंगल स्टोर के अच्छे वच्चा मेमो इकड़ते पाप की फोर सैट्स बैंगल्स नचना अवी तस्कना अलगे सैट्स अट्ठे इपड़ अंटर कदा अखे मैचिंग अंदमे फुल षापिंग अच्छे चूपस्ता एमेम तस्कना सो इक फस्ट लाइन षाप इपड़े कटा बट बहुत डैरी फाम की सो अंके मरी मरी इकड़को निडी वे तस्कोचर पाप की बट पाप बैंगल्स वेदन इकड़े तस्कनारा सो इक षाप करी वे आदगाकोनी इगंटी षाप मत फुल इधन चला बहुत कटार इंतक मुझे इयर रिंग्स नैक्स सैट्स अभी उन्न चूँ ईटम्स अच्छे बने बैंगल्स बैंगल ग्यारंटी बैंगल्स చూడండి సెట్ అయితే ఎంత బాగుంది కదా ఈసారి మా ఆయన వచ్చినప్పుడు దీనికి టెండర్ వేద్దాం ఇప్పుడు నుంచి చేస్తే మళ్ళీ మా ఆయన అక్కడ ఉండి అమ్మో ఇంది ఇన్ని కొనేస్తుందా నేను లేనప్పుడు అని తిట్టుకుంటాను మగ్గం వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ ఉందంట మీరు మగ్గం వర్క్ చేస్తారా చేస్తాం మాకే ఉంటది వర్కర్స్ వెళ్ళిపోతారు ఓకే మాకే మిమ్ వర్క్ చేస్తారు వెళ్ళిపోతారు నాకు ఒకటి ఇప్పుడు ఏమైనా నేను ఎమర్జెన్సీకి ఇచ్చినట్టు ఎన్ని డేస్ పడుతుంది మగ్గం వర్క్ చేయడానికి అంటే వర్క్ ఇన్ బట్టర్ ఒక వన్ డే వర్క్ ఉంటది టూ డేస్ వర్క్ ఉంటది ఓకే వెళ్ళలేదని వన్ వీక్ స్టిచ్చెస్ నీకు ఇవ్వడానికి స్టిచ్చెస్ ఇచ్చేస్తారు మీరు సో చూడండి నా షాపింగ్ వచ్చేసి స్టిక్కర్స్ గట్ట తీసుకుంటున్నాను అలానే స్టడ్స్ ఏటే గాజులు పాపకి అలానే స్టడ్స్ ఎందుకో ఈ మధ్య నాకు బా స్టడ్స్ నచ్చుతున్నాయి ఆల్్రెడీ హ్యాంగింగ్ నేను వాడుతున్నా కదా ఇష్టం పడట్లేదు అన్నమాట అందుకే స్టడ్స్ ఏ ట్రై చేస్తున్నా అలానే సెంటర్ క్లిప్స్ ఎప్పుడు పెట్టుకునేదే పెట్టుకుంటున్నా కదా బోర్ కొట్టింది నాకు కూడా మంచిది తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను తనకి ఇష్టం అన్నమాట వీడియోస్ చేస్తే सो रेट्स रीजनबुल मरी ये अच्छे सो बना दीनमीद बैग रेट्स राशेस दी संबंधी दाखी अन ब्रेसलेट्स चूँ सो नाक इवन चूस्त षापे बैंगल षाप उपड़ी इंट्रस्ट उवेकना बट षापिंग से षापिंग से आड़वा पिचे कदा इंका क्लिप्स मोडल्स उवे स्टोन स्टोन पूस टाइप पूस वा చూడండి చూపిస్తున్నారు ఆంటీ అయితే ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అన్ని మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మేడం వస్తే కూడా బాక్స్ లోనే ఒక 100 గొంది ఉంటాయి 100కి 100లు ఉన్నాయి అంట మనకి చూడడానికి ఓపిక ఉండాలి సో చూడండి ఈ మోడల్ అయితే ఎంత బాగుంది కదా
యాక్చువల్గా నేను వెస్ట్రన్ వేర్ టైప్ డ్రెస్సెస్ అయితే వేయను. అటువంటి డ్రెస్సెస్ వేస్తే ఈ డ్రెస్సెస్ అదే ఈ ఇయర్ రింగ్స్ గట్ట సెట్ అయితే చూడండి అండి తీపించారు ఆ వైట్కి ఫంక్షన్ వేర్ ఇయర్ రింగ్స్ మేడం చూడండి ఫంక్షన్ వేర్ బ్రైడల్గా మ్యాప్ చేసుకోవడానికి ఓకే ఓకే ఇంకా ఉన్నాయి ఇలాంటి బుట్టలో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఆ ఐటమ్స్ కదా దగ్గరగా చూడండి మీకు తెలుస్తాయి సారీస్ మీద కట్టుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఎవరైనా వైజాగ్లో డైరీ ఫామ్లో ఉంటే మాత్రం ఒకసారి ఈ షాప్కి మీరు వచ్చి వెళ్ళాలి, ఎందుకంటే ఐటమ్స్ బాగున్నాయి కాబట్టి. చూడండి సో మీరు ఎప్పుడు అంటారు కదా అక్క ఏదో ఎప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్ళి వ్లాగ్ తీయలేదని చెప్పేసి, ఈరోజు మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్గా జ్యువెలరీ షాప్లో అయితే వ్లాగ్ తీస్తున్నాను. సో అలానే టోటల్ సీజెట్స్ అంట. సో వా బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా నేను అడగడం మర్చిపోయి ఎలా పడి సారీ కలర్ ఇదే అనుకుంటా. 22 ఇదే కదరా సారీ కలర్. దీనికి ఇవన్ను అలానే మధ్యలో వేసుకుంటాం కదా స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ అవే కావాలి. మా ఆయన రాకముందే యానివర్సరీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా నేను. క్లిప్స్ చూడండి క్లిప్స్ ఎంత మోడల్గా ఉన్నాయో, అంటే మీదన ఎలా పెట్టుకుంటాం కదా మనం అవి, అంటే ఇవి కాదండి బాక్సెస్ లో ఉంటాయి కదా డజన్ బ్యాంగిల్స్. డజన్ బ్యాంగిల్స్ మట్టి గాజుల మీద స్టోన్ వర్క్ వస్తుంది చూపించండి. సో చూసారు కదా మోడల్ వెరైటీ ఐటమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆకేషన్ చెప్పకూడదు అని చెప్పేసి యానివర్సరీ అని చెప్పేసాను. అసలు మాటల్లో వచ్చేసింది అందరికి తెలుసు, బట్ మళ్ళీ సస్పెన్స్ పెడదాం అనుకుంటే చెప్పేశాను. అదేంటో నాకు నచ్చినవి తీస్తున్నారు ఆంటీ అని. అలాగే వస్తున్నాయి కానీ సేమ్ కలర్, నాకు ఏం కలర్ కావాలనుకున్నా అవే వచ్చాయి చూడండి తీసిన వెంటనే. ఆ రోజు పాప బర్త్డే ఆంటీ, మొత్తం షాప్స్ అన్ని తిరిగాము. ఇక్కడ షాప్ ఉందని మాకు తెలియదు యాక్చువల్ గా. హెయిర్ బ్యాండ్ కి తన బ్యాంగిల్స్ లేవు, పాప తరు బ్యాంగిల్స్ లేవా ఆంటీ. అప్పుడు అనిపించింది వైజాగ్ లో ఇన్ని షాప్స్ ఉన్నాయి ఒక్క షాప్ అనిపించింది. ఏ ఉద్దమ్మ తప్పు, ఇది ఓకే అండి, టూ టూ ఆల్రెడీ చూస్తారు యూట్యూబ్ లో కొన్ని వేల మంది చూస్తారులేండి. ఓకే ఓకే పర్లేదులేండి ఆంటీ. సో మీరు కూడా బాగా మాట్లాడుతున్నారు, మెయిన్ నాకు అది నచ్చింది. కొంతమంది ఉంటారండి షాప్స్ వాళ్ళు అసలు కనీసం కాతరు గారు అనమాట. చూడండి గీతు బాబు అయితే బ్యాంగిల్ షాప్ మొత్తం తిరిగేస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్ద షాప్ ఉందో కదా. బ్రాస్లెట్ అయితే మరీ మరీ నచ్చింది, ఎందుకంటే సింబల్ ఉంది కదా, నెక్స్ట్ అట్రాక్షన్ గా ఉంది అనమాట. ఇది వచ్చేసి 30 రూపీస్ అనంట, చాలా తక్కువ ఉంది, పర్లేదు బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి. అలానే ఇంకా బ్రాస్లెట్స్ అయితే మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది కుర్చీలు పిన్నెల స్టెప్ పిన్స్ ఓకే ఓకే. సో ఇయర్ రింగ్స్ చూడండి బ్రైడల్ ఇయర్ రింగ్స్ అంట. సో చాలా బాగున్నాయి పెద్దగా అగోండి సీజెడ్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట వీళ్ళ షాప్లో. ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది చూడండి. కావరట సామాన్లు అయితే ఇంటికి తీసుకెళ్తున్నా, బట్ నేను అనుకున్నవన్నీ కొనేసాను, నాకు ఇక్కడ దొరికేసాయి అనమాట. ఒకసారి చెప్తున్నాను, ఇది వచ్చేసి ఓల్డ్ డైరీ ఫామ్ ఆదర్శ్ నగర్లో ఫస్ట్ లైన్ అనమాట షాప్ వచ్చేసి. ఫస్ట్ షాప్ అనమాట. మేఘన ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ, నెక్స్ట్ మగ్గం వర్క్ అన్నీ చేస్తారంట వీళ్ళు.
చూసేసారు కదా ఇది ఈ రోజు బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే వచ్చేస్తాను ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఫైనల్ గా నేను కొన్ని సామాన్లు వచ్చేసి ఇవి అన్నమాట చూడండి ఎన్నోట్ కొన్నాను స్టెడ్స్ ఒక నాలుగు ఐదు రకాల చెవులను ఎక్కువ తీసుకున్నాను ఇది నా సారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నట్టు సైడ్ బ్యాంగిల్స్ సో చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అన్నీ ఎలా ఉన్నాయో ఓకేనా సో ఇది ఈ రోజుటి వీడియో